ना पेर आकल वेंकटेश्वर जूबली नीन गत मुफे चंद्रबाबुना अनुचर का तिगत ने वाल मत सर्वस्व वाल सर्वी चेयर जी ने आर्थिक मत लास्या वील नम्मको मत आर्थिक लास्प रोड फुटपाथ वा जूबली कॉर्पोरेटर का पोटेस आर्थिक सहाय से चंद्रबाबुना नेचर इन संवर चूस्टी నేను బంజరాయిస్లో 400 గజాల సైట్ నాది ఉంది ఫలానా అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నా సహాయం చేయండి నేను బాగుపడ సెటిల్ అయిపోతాను అని అంటే అతన్ని సపోర్ట్ చేశారు గానీ నాకు సపోర్ట్ చేయకుంటా ఇదిగో చేద్దాం అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టాడు ఎవరు చంద్రబాబు నాయుడుకి ఎన్నిసార్లు మోర పెట్టుకున్నా లోకేశం మోర పెట్టుకున్నా నన్ను పట్టించుకోకుండా హేళనకు గురి చేశారు అచ్చెన్నాయుడికి వెళ్లి నేను కనీసం ఆయనకైనా చెప్పించానా నేను ఈ విధంగా సెటిల్ అవుతాను అని చెప్పి అచ్చెన్నాయుడిని వెళ్లి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత రెండు సార్లు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళను చంద్రబాబు నాయుడికి చెప్పడం ఇదంతా జరిగింది అదే లోకేష్ దగ్గరికి రామ్మోహన్ నాయుడు తీసుకెళ్లాడు రామ్మోహన్ నాయుడు తీసుకెళ్లి అన్న ఇదేదైనా చేయకపోతే మనం ఇబ్బంది పడుతున్నాడని ఆయన చెప్తే పోయినా అక్కడ కూర్చోయా అని చెప్పేసి హేళనగా మాట్లాడాడు ఒకప్పుడు అదే లోకేష్ సైకిల్ దగ్గర నుంచి ఏ టు జెడ్ 90 కి వచ్చేవాడు నేను అన్ని సర్వీస్ చేశాను మొత్తం సర్వస్వం వాళ్ళకేది కావాలన్నా నాకు చెప్పేవారు నాకు చెప్పి నేను చేసిన తర్వాత ఈ రోజు నేనంటూ వాళ్ళ గుర్తింపు లేకుండా అయిపోయాను నిన్న బంజారాల సైట్ వీళ్ళు నాకు ఆర్థికంగా ఏం చేయాల్సిన అవసరం లేదు బంజారాల సైట్ లో నేను ఈ విధంగా ఇబ్బంది పడ్డాను నాకు మీరు పాట సాయం చేయండి నేను బాగుపడతానని చెప్తే మాట సాయం చేయకుండా హేళన చేయడం మొదలెట్టారు అతను కేఎల్ నారాయణ అనే వ్యక్తి నన్ను చంపుతాం నన్ను ఇచ్చేస్తాం అని బెదిరిస్తున్నారు నా డబ్బులు మొత్తం 400 గజాలు ఈ రోజు నాకు 6 కోట్ల పైనే మార్కెట్ ఉంది అయినా నన్ను ఆయన మానసికంగా వేధించి నువ్వు ఎవర్తో చెప్పుకుంటో చెప్పుకో అని చెప్పేసి నన్ను బెదిరించడం జరిగింది ఇంక లాస్ట్ చంద్రబాబు నాయుడికి ఈ ర్యాలీలో కనీసం ఇన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు ఇప్పుడైనా చెప్పుకుందాం అని చెప్పేసి నన్ను అచ్చెన్నాయుడికి వెళ్ళి చెప్పడం జరిగింది ఆ తర్వాత ర్యాలీలో చంద్రబాబు నాయుడుతో పాల్గొని ముందు నా ఆవేదన తట్టుకోలేక ఆయన్ని సార్ అని పిలిచినా పట్టించుకోలేదు నేను బట్టలెప్పేసి ఆయన మీద సట్టిసిరడం జరిగింది సట్టిసిరిన తర్వాత నేను సట్టిసిరేటప్పుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు నా పక్కన ఉన్నారు వాళ్ళు నన్ను పట్టించుకోలేదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్న ఉద్దేశంతో నేను ఇంకా ముందుకెళ్లి రోక్ పార్టీ పక్కనుండి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు మీద ఏం సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు నన్ను ఈ విధంగా నాశనం చేశారు నేను ఇన్నాళ్ళ నుంచి నేను ఎన్ని చెప్పినా మీరు నా మొర మీకు వినిపించట్లేదు నన్ను మన వినిపించుకుంటాను నన్ను మీ కొడుకేమో ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ చేస్తున్నాడు ఇదెక్కడ ఆయన సార్ 30 సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను ఈ విధంగా హెరాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి చాలా గట్టిగా అడిగాను మామూలుగా అడగలేదు చంద్రబాబు నాయుడికి కోపం వచ్చే తీరులో అడిగాను జస్ట్ ఆ 3 నిమిషాల తర్వాతే డయస్ ఎక్కడం జరిగింది ఆ ఏరియాలో వాళ్ళు కానీ ఏది కానీ నాకంటతో చూసింది అయితే ఏమీ లేదు వీళ్ళు కావాలని చిత్రీకరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ గుండా అనే టైప్ లో చిత్రీకరిస్తున్నారు ఇదంతా అవాస్తవం 30 ఏళ్ళుగా నేను చేసిన సర్వీస్ కి నాకు ప్రతిఫలం వీళ్ళు చేసిన ఈ ఒక్క యదో పని 30 ఏళ్ళుగా నేను చేసిన దానికి నాకు ఈ విధమైన బహుమతి నాకు ఇచ్చారు చంద్రబాబు నాయుడు లోకేష్ నన్ను మానసికంగా వేదనకు గురి చేయడమే కాకుండా లోకేష్ కూడా నన్ను నా ఫ్యామిలీని సూసైడ్ చేసుకోమని అడ్వైజ్ చేస్తున్నాడు ఇది అన్యాయం సార్ నేను ఎక్కడా కూడా ఈ రాళ్ళు అనేది చూడలేదు నేను ఇసిరింది చట్టేసరడం వాస్తవం చట్టేవడం వాస్తవం బనేను కూడా ఇసిరేద్దాం అనుకున్నాను కానీ నాకేం సార్ ఈ పరిస్థితి అని చెప్పి బట్టలు ఇప్పేసి మొత్తం ముఖం మీద కొడదామని అంత బాధ అనిపించింది రామ్మోహన్ నాయుడు మధ్యలో ఆపాడు అన్నా నీకెందుకు నేను చేస్తానని ఆపాడు కానీ ఇంత దుర్మార్గమైన వ్యక్తిని నేను చూడలేదు 2 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు నాకు జరిగిన అవమానం చాలా బాధేసి నేను ఇచ్చేసాను కానీ నిన్న రాయలు అయ్యి అనేది అవాస్తవం సార్ 30 సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకొని మీ పార్టీ గురించి పనిచేస్తే నన్ను ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు ఇది పద్ధతి కాదు సార్ అని చెప్పేసి గట్టిగా బిగ్గరగా అరవడం జరిగింది వాస్తవానికి జరిగింది ఇది ఏదో రాళ్ళు వేశారు అయ్యేశారు అని చెప్పేసి చెప్పడం అనేది వాస్తవం కాదు నేను ఆ రాళ్ళేని చూడలేదు జరిగిన మ్యాటర్ అయితే నా వేదన తెలియపరచడం కోసం నేను ఆయన వెనకాల వెళ్లి నా మొత్తం సెక్టర్ ఉన్నదంతా కోల్పోయాను కాబట్టి నిరసన తెలియదానికి సెక్టర్ ఇసరడం జరిగింది
అంతేగాని ఇవన్నీ బోటకు అబద్ధం ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మీద నేను దగ్గరగా అరవడంతోనే ఆయన డిస్టర్బ్ అయ్యాడు. జరిగిన వాస్తవం అయితే ఇది. నా పేరు ఆకుల వెంకటేశ్వరరావు. ట్యూబ్లిట్స్ నేను గత 30 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు అనుచరుడిగా తిరుగుతూ నేను వాళ్ళకి మొత్తం నా సర్వసం వాళ్ళకి చేయడం సర్వీస్ చేయడం జరిగింది. నేను ఆర్థికంగా మొత్తం లాస్ అయిపోయాను. వీళ్ళు నమ్ముకొని మొత్తం ఆర్థికంగా లాస్ అయిపోయి కింద రోడ్ మీద ఫుట్పాత్ మీదకి వచ్చాను. జూబ్లీస్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు కూడా నాకు ఆర్థికంగా ఏ సహాయం చేయలేదు. చంద్రబాబు నాయుడు నేచర్ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను కాబట్టి నేను బంజరాయిస్లో 400 గజాల సైట్ నాది ఉంది, పలానా అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు సహాయం చేయండి, నేను బాగుపడి సెటిల్ అయిపోతాను అని అంటే అతన్ని సపోర్ట్ చేశారు. కానీ నాకు సపోర్ట్ చేయకుండా ఇదిగో చేద్దాం ఇదిగో చేద్దాం అదిగో చేద్దాం అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టాడు. ఎవరు చంద్రబాబు నాయుడుకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా లోకేశం మొరపెట్టుకున్నా నన్ను పట్టించుకోకుండా హేళనకు గురి చేశారు. అచ్చెన్నాయుడికి వెళ్ళి నేను కనీసం ఆయనకైనా చెప్పించానా నేను ఈ విధంగా సెటిల్ అవుతాను అని చెప్పి అచ్చెన్నాయుడిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత 2 సార్లు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళడం, చంద్రబాబు నాయుడికి చెప్పడం ఇదంతా జరిగింది. అదే లోకేష్ దగ్గరికి రామ్మోహన్ నాయుడు తీసుకెళ్లాడు. రామ్మోహన్ నాయుడు తీసుకెళ్లి అనా ఇది ఏదైనా చేయకపోతే మన ఇబ్బంది పడుతున్నాడు అని ఆయన చెప్తే పోయిన అక్కడ కూర్చోయా అని చెప్పేసి హేళనగా మాట్లాడాడు. ఒకప్పుడు అదే లోకేష్ సైకిల్ దగ్గర నుంచి ఏ టు జెడ్ 9 వచ్చేవాడు. నేను అన్ని సర్వీస్ చేశాను, మొత్తం సర్వస్వం వాళ్ళకి ఏది కావాలన్నా నాకు చెప్పేవారు. నాకు చెప్పి నేను చేసిన తర్వాత ఈ రోజు నేనంటూ వాళ్ళ గుర్తింపు లేకుండా అయిపోయాను. నేను నా బంజారాయల సైట్ వీళ్ళు నాకు ఆర్థికంగా ఏం చేయాల్సిన అవసరం లేదు, బంజారాయల సైట్ లో నేను ఈ విధంగా ఇబ్బంది పడ్డాను, నాకు మీరు పాట సాయం చేయండి, నేను బాగుపడతానని చెప్తే మాట సాయం చేయకుండా హేళన చేయడం మొదలెట్టారు. అతను కేఎల్ నారాయణ అనే వ్యక్తి నన్ను చంపుతాం నన్ను ఇచ్చేస్తాం అని బెదిరిస్తున్నారు. నా డబ్బులు మొత్తం 400 గజాలు ఈ రోజు నాకు 6 కోట్ల పైన మార్కెట్ ఉంది. అయినా నన్ను ఆయన మానసికంగా వేధించి నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పేసి నన్ను బెదిరించడం జరిగింది. ఇంకా లాస్ట్ చంద్రబాబు నాయుడికి ఈ ర్యాలీలో కనీసం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు, ఇప్పుడైనా చెప్పుకుందాం అని చెప్పేసి నన్ను అచ్చెన్నాయుడికి వెళ్ళి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ర్యాలీలో చంద్రబాబు నాయుడుతో పాల్గొని ముందు నా ఆవేదన తట్టుకోలేక ఆయన సార్ సార్ అని పిలిచినా పట్టించుకోలేదు. నేను బట్టలు ఇప్పేసి ఆయన మీద సట్టిసిరడం జరిగింది. సట్టిసిరిన తర్వాత నేను సట్టిసిరేటప్పుడు అచ్చెన్నాయుడు రామ్మోహన్ నాయుడు నా పక్కన ఉన్నారు. వాళ్ళు నన్ను పట్టించుకోలేదన్న ఉద్దేశంతో, చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్న ఉద్దేశంతో నేను ఇంకా ముందుకెళ్లి రోక్ పార్టీ పక్క నుండి డైరెక్ట్ చంద్రబాబు నాయుడు మీద ఏం సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు, నన్ను ఈ విధంగా నాశనం చేశారు, నేను ఇన్నాళ్ళ నుంచి నేను ఎన్ని చెప్పినా మీరు నా మొర మీకు వినిపించట్లేదు, నన్ను మొర వినిపించుకుంటాను, నన్ను మీ కొడుకేమో ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ చేస్తున్నాడు, ఇదెక్కడైనా సార్ 30 సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను ఈ విధంగా హెరాస్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి చాలా గట్టిగా అడిగాను. మామూలుగా అడగలేదు, చంద్రబాబు నాయుడికి కోపం వచ్చే తీరులో అడిగాను. జస్ట్ ఆ 3 నిమిషాల తర్వాతే డయాస్ ఎక్కడం జరిగింది. ఆ ఏరియాలో వాళ్ళు కానీ ఏది కానీ నాకంటతో చూసింది అయితే ఏమీ లేదు, వీళ్ళు కావాలని చిత్రీకరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గుండా అనే టైప్ లో చిత్రీకరిస్తున్నారు. ఇదంతా అవాస్తవం. 30 ఏళ్ళుగా నేను చేసిన సర్వీస్ కి నాకు ప్రతిఫలం వీళ్ళు చేసిన ఈ ఒక్క యదో పని. 30 ఏళ్ళుగా నేను చేసిన దానికి నాకు ఈ విధమైన బహుమతి నాకు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు లోకేష్ నన్ను మానసికంగా వేదనకు గురి చేయడమే కాకుండా లోకేష్ కూడా నన్ను నా ఫ్యామిలీని సూసైడ్ చేసుకోమని అడ్వైజ్ చేస్తున్నాడు. ఇది అన్యాయం సార్. నేను ఎక్కడా కూడా ఈ రాళ్ళు అనేది చూడలేదు. నేను ఇసిరింది చట్టెసరడం వాస్తవం, చట్టెవడం వాస్తవం. బనాయిని కూడా ఇసిరేద్దాం అనుకున్నాను, కానీ నాకేం సార్ ఈ పరిస్థితి అని చెప్పి బట్టలు పేసి మొత్తం ముఖం మీద కొడదామని అంత బాధ అనిపించింది. రామ్మోహన్ నాయుడు మధ్యలో ఆపాడు, అన్నా నీకెందుకు నేను చేస్తానని ఆపాడు. కానీ ఇంత దుర్మార్గమైన వ్యక్తిని నేను చూడలేదు. 2 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు నాకు జరిగిన అవమానం చాలా బాధ వేసి నేను ఇచ్చేసాను. కానీ నిన్న రాయలు అయ్యి అనేది అవాస్తవం సార్. 30 సంవత్సరాలు మిమ్మల్ని నమ్ముకొని మేము మీ పార్టీ గురించి పనిచేస్తే నన్ను ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, ఇది పద్ధతి కాదు సార్ అని చెప్పేసి గట్టిగా బిగ్గరగా అరవడం జరిగింది. వాస్తవానికి జరిగింది ఇది, ఏదో వాళ్ళు వేసారు అయ్యేసారు ఇయ్యేసారు అని చెప్పేసి
చెప్పడానికి వాస్తవం కాదు నేను రాలేను చూడలేదు జరిగిన మ్యాటర్ అయితే నా వేదన తెలియపరచడం కోసం నేను ఆయన వెనకాల వెళ్లి నా మొత్తం సెట్ ఉన్నదంతా కోల్పోయాను కాబట్టి నిరసన తెలియజేయడానికి సెక్టర్ ఇస్తడం జరిగింది అంతేగాని ఇవన్నీ బోటకు అబద్ధం ప్రచారం చేస్తున్నాను చంద్రబాబు నాయుడు మీద నేను దగ్గరగా అరవడంతోనే ఆయన డిస్టర్బ్ అయ్యాడు జరిగిన వాస్తవం అయితే ఇది